జగన్ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోల్లో రంగరాయుడు చెరువు గట్టు వాకింగ్ ట్రాక్ పై ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రుల మరియు టీచర్స్ ఎమ్మెల్సీలను గెలిపించుకుంటే ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు తీర్చుకోవచ్చని బాలినేని టీచర్స్ ను కోరారు. మూడు రాజధానులకు బీజేపీతో పాటు ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నారన్నారు. అభివృద్ధి చెందిన నగరం రాజధానిగా ఉంటే రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందుతుందని బాలినేని అన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ కానీ ఈ టీచర్స్ కానీ ఎప్పుడు కూడా ఒక అసోసియేషన్ వాళ్ళు గెలుస్తూ వచ్చేవారు. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పార్టీ దీంట్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ జరిగింది. అంటే ఎప్పుడైనా ఈ టీచర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ రెక్టిఫై చేయాలంటే అధికార పార్టీయే సాల్వ్ చేయగలదు. కాబట్టి ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా అధికార పార్టీని గెలిపిస్తే టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ మన గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసేదానికి వీలు అవుతుంది. అంటే ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్యలు ఉన్నటువంటి టీచర్స్ సమస్యలు కానీ గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుంటే మరి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.